పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ప్రజల్లో ఓటుపై అవగాహన కల్పించేందుకు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఫైవ్ కే రన్ నిర్వహించారు. జెడ్పీ మైదానం నుంచి ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన ఈ రన్ను కలెక్టర్ ఉదయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఎన్నికలు ఏవైనా సరే తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకుంటామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఓటింగ్ శాతం పెంచడంలో భాగంగా ఈ ఫైవ్ కే రన్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఉదయ్ కుమార్ తెలిపారు. ఈ ఫైవ్ కే రన్ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, జిల్లా అధికారులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్నిటికంటే తక్కువగా ఉంటున్నది పట్టణ ప్రాంతాల్లో, ఎస్పెషల్లీ నాగర్ కర్నూలు టౌన్, అచ్చంపేట టౌన్, కొల్లాపూర్ అండ్ కల్వకుర్తి టౌన్లలో చాలా తక్కువగా ఓటింగ్ శాతము నమోదవుతా వస్తూ ఉంది. సో చదువుకునే కొద్దీ ఓటు యొక్క ప్రాముఖ్యత తగ్గుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో దాంట్లో భాగంగానే మనం స్పెసిఫిక్గా ఈసారి టార్గెట్ చేస్తూ, ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ఓటర్స్, యంగ్ ఓటర్స్ ఎవరైతే మొదటిసారి ఈసారి ఓటు వేస్తున్నారో వాళ్ళని, అట్లాగే ఉద్యోగాలు చేసుకుంటూ ఓటు, ఎలక్షన్ ఏ రోజైతే ఉన్నదో ఆ రోజుని ఒక హాలిడేగా మాత్రమే ట్రీట్ చేసేటువంటి ఎంప్లాయీస్ వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఈసారి స్వీప్ యాక్టివిటీస్ చేసే కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. ఈరోజు మనం చేస్తున్నటువంటి ఫైవ్ కేర్ అని ఏదైతే మనం చేస్తూ ఉన్నామో, తద్వారా మనము ఈ గ్రూప్స్ అందరినీ కూడా రాబోయే ఎలక్షన్స్ని ప్రాముఖ్యతని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇంతమంది జిల్లా ప్రజలందరూ కూడా రేపు మనము మీడియాలో కనిపిస్తాం, వీటన్నిటిలో కనిపిస్తాం కాబట్టి ఎలక్షన్స్ యొక్క ప్రాముఖ్యత అండ్ ఎలక్షన్స్లో పార్టిసిపేషన్ యొక్క ప్రాముఖ్యత గురించి ఈ ఫైవ్ కేర్ అన్ అవేర్నెస్ క్రియేట్ చేస్తుందని చేస్తూ, రాబోయే ఇంకొక 10-15 రోజుల్లో కూడా రకరకాల కార్యక్రమాలు టేకప్ చేశాం. అందరు పార్టిసిపేషన్ కూడా చాలా అత్యవసరము.